అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నటువంటి సామెత కరెక్ట్గా సరిపోతుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే తను అనుకున్నది ఏంటి, ఐఎన్డీఐ కూటమి ఏర్పాటు చేసేసాం కాబట్టి కేజ్రీవాల్, మమతా బెనర్జీ, అఖిలేష్, సిపిఐ, సిపిఎం ఈ ఐదుగురు కూడా మనతో యాడ్ అయిపోయారంటే ఇక మనకు ప్రతిపక్షం లేదు, మనమే ప్రధాన ప్రతిపక్షం కాబట్టి మనకే ప్రధానమంత్రి ఛాన్స్, రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి ఛాన్స్ అనుకుంది. దానికి జల్ల కొడుతూ ఎవరి స్వార్థం వాళ్ళే, నేను మొదట్లోనే చెప్పుకొచ్చాను, చాలాసార్లు చెప్పుకొచ్చాను, ఇప్పుడు అదే జరిగింది. ఏమన్నారు, ఒకటి రాహుల్ని ప్రధానమంత్రి పదవి నుంచి తీసేశారు, దానికి బదులుగా వాళ్ళ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశారు. ఇక్కడ వాళ్ళకేంటి, ఏడాదికో ప్రధానమంత్రి అయితే ఓకే, రాహుల్ గాంధీ ఫస్ట్ ఇయర్ ప్రధానమంత్రి, రెండో ఏడాది మమతా బెనర్జీ ప్రధానమంత్రి, మూడో ఏడాది కేజ్రీవాల్ ప్రధానమంత్రి, నాలుగో ఏడాది అఖిలేష్ ప్రధానమంత్రి, ఐదో ఏడాది లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధానమంత్రి అంటే, లేదంటే నితీష్ కుమార్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ప్రధానమంత్రి అంటే ఒప్పుకుంటారు. కానీ అలా కాకుండా ఉట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మీరందరూ తోడుండండి అంటే వాళ్ళు ఒప్పుకోరు. రెండవది వాళ్ళ డిమాండ్ ఏంటి, తెలివిగా అడిగేటువంటిది, బెంగాల్లో కాంగ్రెస్కి ఓ రెండో మూడో ఇస్తుంది తీసుకోవాలి, కమ్యూనిస్టులకు ఓ రెండో మూడో ఇస్తుంది తీసుకోవాలి, మమతా బెనర్జీ ఇచ్చిన తీసుకోవాలి. అట్లాగే కేరళలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి ఓ నాలుగో ఐదో ఇస్తారు తీసుకోవాలి, అంతకుమించి ఎక్కువ అడగకూడదు. ఉత్తరప్రదేశ్లో ఓ నాలుగో ఐదు ఇస్తుంది సమాజ్వాదీ పార్టీ తీసుకోవాలి, తమిళనాడులో ఎన్నిస్తే అని తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ, అక్కడ డిఎంకే ఇస్తుంది. ఇట్లాగా తమ తమ చేతుల్లో అధికారంలో ఉన్నటువంటి, అంటే ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి చోట్ల, లేకపోతే బలంగా ఉన్నటువంటి చోట్లన, బలహీనంగా కాంగ్రెస్ ఉన్న చోట్ల ఇచ్చింది తీసుకోవాలి. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి చోట్ల, ఈ ప్రాంతీయ పార్టీలు బలహీనంగా ఉన్నటువంటి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణను ఇట్లాంటి చోట్ల వాళ్ళకి మాత్రం సీట్లు ఇవ్వాలి ఎంతో కొంత. ఆ విధంగా ఉభయ కుశలోపరేని రెండు వైపుల ప్రయోజనం వాళ్లే పొందాలనుకుంటున్నారు. అది కాంగ్రెస్ని, కాంగ్రెస్ బలహీనతను వాడుకోవాలనుకుంటున్నారు. దీనికి సమాధానం ఎక్కడుందన్నదే చూడాల్సింది.